కోమటిరెడ్డి వ్యవహారం కాంగ్రెస్ కు పెద్ద తలపోటుగా మారింది. మునుగోడు బైపోల్ తమ్ముడు రాజగోపాల్ గెలిపించాలని మాట్లాడడం, ఇప్పుడు హంగ ఖాయమని బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తంటూ వ్యాఖ్యలు చేయడం హస్తం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఇంత జరుగుతున్నా కాంగ్రెస్ నుంచి రియాక్షన్ ఉంటుందా అంటే అది లేదు. దీంతో తానేం మాట్లాడేసినా కూడా చెల్లుబాటు అవుతుందన్నట్టుగా కోమటిరెడ్డి ధోరణి కనిపిస్తోంది. అందుకే అధిష్టానానికే సవాల్ విసురుతున్నట్లుగా కనిపిస్తున్నారు. ఇంత జరుగుతున్న కోమటిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత ధైర్యం కాంగ్రెస్ హైకమాండ్ చేయడం లేదు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీ సీనియర్లు అందులోనూ గట్టి నేతలపై యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. అధిష్టానం ఈ తీరే కోమటిరెడ్డికి అడ్వాంటేజ్గా మారినట్టు కనిపిస్తోంది. చర్యలు తీసుకోకపోగా డ్యామేజ్ కంట్రోల్ కోసం కవర్ చేసే విధానం మరింత హాట్ టాపిక్ అవుతోంది. కోమటిరెడ్డి అన్నది ఒకటి, మీడియా చెప్పింది ఒకటి అంటూ మీడియా మీద తప్పు వేసే ప్రయత్నం చేస్తూ కోమటిరెడ్డికి క్లీన్ చిట్ ఇస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరైనా సరే కఠిన చర్యలు తప్పవనే కామెంట్లతో కోమటిరెడ్డి మాటల గాఢతను తగ్గించేందుకు ప్రయత్నిస్తూ పార్టీలో అయోమయానికి తెర దించే ప్రయత్నాలు ప్రయోగాలు చేస్తున్నారు. అయినా ఇది పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితులేం కనిపించడం లేదు. మాట్లాడింది మాట్లాడినట్లు ఆడియో వీడియో విజువల్స్ అంత స్పష్టంగా ఉన్నా ఇది మీడియా తప్పంటే ఎవరు నమ్ముతారు చెప్పండి. ఏదేమైనా కోమటిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి కలిసి వస్తున్నాయి. పొత్తు నిజం కాకపోతే కోమటిరెడ్డి మీద చర్యలు ఏవి అని బండి సంజయ్ బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి డ్యామేజీని కాంగ్రెస్ కవర్ చేసే ప్రయత్నం చేస్తోందా, బీజేపీ మాత్రం తగ్గేదే లేదు అంటోంది. దీంతో హస్తం పార్టీకి మళ్ళీ కష్టాలు తప్పేలా లేవన్నది చాలామంది అభిప్రాయం.